गुड मॉर्निंग चिल्ड्रन सेकंड बीएससी स्टूडेंट्स ऑलरेडी मन मोन इकोलॉजी मीनिंग स्कोप तरवा हैबिटेट एंड इकोलॉजिकल निच अदे आवास मरियु जीववर्ण रीचे परिमित आवास गुरिंचि तेलुसुकुन्नाम ई रोज मन असलु जीववर्ण व्यवस्थलो उंडे कारकाल व्यवस्थ निर्माणं एंटि अंदुलो उंडे कारकाल एंटि कारकाल्लो ఆహారపు గొలుసు ఆహారపు జాలకం అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనకి ముఖ్యంగా జీవావరణ వ్యవస్థలో జీవావరణ వ్యవస్థ నిర్మాణం కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈకలాజికల్ సిస్టమ్. అయితే ఇక్కడ ఇందులో రెండు రకాల కారకాలు ఉంటాయి, నిర్జీవ కారకాలు సజీవ కారకాలు. నిర్జీవం అంటే ప్రాణం లేని నాన్ లివింగ్ థింగ్స్, ఇవి ప్రాణం ఉన్నవి అంటే లివింగ్ థింగ్స్. చూడండి, సజీవ నిర్జీవ కారకాలలో అదే నిర్జీవ లేదా సజీవ కారకాలు, దీన్నే జీవకారకాలు లేదా సజీవ జీవం ఏ రకరకాలుగా పరిస్తాం మనం నిర్జీవ కారకాలు. అయితే నిర్జీవ కారకాలు మళ్ళీ రెండు రకాలు, భౌతిక కారకాలు రసాయన కారకాలు. చూడండి, నిర్జీవం అంటేనే ప్రాణం లేనివి నాన్ లివింగ్ థింగ్స్, సజీవ కారకాలు లివింగ్ థింగ్స్. అయితే ఇక్కడ నిర్జీవ కారకాలు మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా, ఆ రెండు రకాల కారకాల్లో భౌతిక కారకాలు రసాయనిక. భౌతిక కారకాలు ఉదాహరణ ఏంటంటే, భౌతిక కారకాల ఉదాహరణ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత, సూర్యుడు అంటే సూర్యరశ్మి, దాని కాంతి, పీడనం మొదలైనవి. ఇంకేం చెప్తారంటే వాతావరణం సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, కాంతి, పీడనం, సూర్యవికరణం, భూమి ఆకర్షణ, నేల రకాలు, నేల ఇవన్నీ కూడా భౌతిక పరం అంటే మనం భౌతికంగా టచ్ చేసి ఉండే నిర్జీవ కారకాలను భౌతిక పరమైన అంటే ఇది చెట్టు, ఇది కలప. కలప సంబంధించిన మెటీరియల్స్ ఏదైనా ఉంటే అది నిర్జీవమే, కానీ భౌతిక పరంగా అది కలప లేదా చెట్టు యొక్క కలపతో తయారు చేసినటువంటి పరికరం. కాబట్టి నేలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మన ఒండ్రు మట్టి నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, ఎడారులు, ఇలా డిఫరెంట్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య కిరణాలు, వికిరణాలు, అలాగే భూమి ఆకర్షణ శక్తి, ఉష్ణోగ్రత, వర్షపాతం, కాంతి, పీడనం, ఇవన్నీ భౌతికపరమైన కారకాలకు రావడం జరుగుతుంది. ఇంకా రసాయనికం అంటే ఇవి రసాయనిక చర్యలు జరిపే కారకాలు. రసాయనిక చర్యలు అంటే ఏముంటాయి, నిర్జీవం ఉన్న రసాయనికం ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, ఆమ్లీయత, క్షారీయత, టెంపరేచరు, లైటు, ప్రెజరు, ఇలా అనమాట అవి భౌతిక కారకాలు. మరి ఇంతలో చూసుకుంటే ఏంటంటే మనకి సెలిడిటీ, లవణీయత సెలిడిటీ లవణీయ తర్వాత ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్ బేసు తర్వాత ఇంకేమున్నాయి, ఇవి ముఖ్యంగా యాసిడ్స్, బేస్, సెలిడిటీ. ఇవి రసాయనిక నిర్జీవ కారకాలు. ఇదేంటివి రసాయన నిర్జీవ కారకాలు. ఈ రసాయన నిర్జీవ కారకాల్లో లవణీయత అంటే నీళ్ళలో మనకి మూడు రకాలుగా చెప్పుకుంటాం, అవి ఉప్పు నీరు, మంచినీరు, ఉప్పు నీటి కైలు సంబంధించిన నీరు అని చెప్పుకుంటాం, బ్రాకిష్ వాటరు, ఫ్రెష్ వాటరు,
సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటరు, బ్రాకిష్ వాటరు, సాల్ట్ వాటర్. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నీటిలో ఒక్కొక్క రకమైన లవణీయత అనేది ఉంటుంది. ఆ నీటి యొక్క లవణీయత లేదా దాని యొక్క పిహెచ్ సాంద్రత ఇవన్నీ కూడా నీటి మీద ఆధారపడి, అంటే సాంద్రత మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత లవణాలు, క్షారాలు, అంటే ప్రతి ద్రవాల్లో ఆమ్లత్వం క్షారత్వాన్ని బట్టి, అంటే వాటి నుంచి పిహెచ్ విలువ 1 నుంచి 7 వరకు ఉంటే దాన్ని ఆమ్లం అని, 7 ఉంటే తటస్థమని, 7 నుంచి ఆ పైన ఉంటే దాన్ని క్షారాలని చెప్తాం. ఆమ్లాలు, క్షారాలు మధ్యలో తటస్థగా పనిచేసాయి. మరి జీవకారకాలు ఏంటి చూడండి. జీవావరణ వ్యవస్థ నిర్మాణం, ఇది ఇకలాజికల్ సిస్టమ్. ఈ కన్స్ట్రక్షన్లు ఏముంటాయంట, ఈ కన్స్ట్రక్షన్కి ఏముంటాయంట, సంబంధించినవి నీరు, వాటరు, ఇంకేం చెప్పుకున్నాం, కాంతి, ఉష్ణోగ్రత, పీడనం, ఇంకా టెంపరేచర్. ఇవి కాకుండా యాసిడ్, బేసు, ఇవి సెలినిటీ, సాంద్ర, లవణీయత, ఇవన్నీ ఇకలాజికల్ సిస్టంలో ఉన్న నిర్మాణ భాగాలు. అంటే జీవావరణం లేదా జీవి నిర్మాణానికి కావలసినటువంటి భాగంలో ఇవి ఇవి నిర్జీవ కారకాలు. ఏ కారకాలండి? నిర్జీవ కారకాలు అంటే ప్రాణం లేనివి, నాన్ లివింగ్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకోటి మనకు మిగిలింది, రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏంటి చూడండి. సజీవ కారకం. సజీవం అంటే ప్రాణం ఉన్నవి, లివింగ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, లేదా మొక్కలు ఉన్నాయి. మొక్కలు అనేవి అవి చెట్టు నరకడం చేపు అవి భూమి నుంచి తమకు కావాల్సిన లవణాలు, నత్రజని స్థాపన ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాయి. అవి సూర్యరశ్మి నుంచి కార్బన్ డైఆక్సైడ్, గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అవి కిరణజని సమీకరణం జరిపి పిండి పదార్థాలు అవి. అవి ఎప్పుడైతే నరకవేయబడుతుందో తర్వాత చర్య జరపదు కాబట్టి వాటిని అక్కడి నుంచి మనం నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. కాంతికి కానీ, పీడనానికి కానీ, పిహెచ్కి కానీ, లేదా ఆమ్లాల క్షారాలకు కానీ, లవణీత, సాంద్రత ఇలాంటి అన్నింటికి కూడా ఇవి ఫ్యాక్టర్స్, కారకాలు మాత్రమే కానీ ప్రాణం లేనిది. మరి సజీవ కారకాలు లేదా జీవ కారకాలు లేదా జీవ కారకాలు, జీవం అంటే లివింగ్ థింగ్స్ అని చెప్పుకున్నాం. ఏంటి అంటే ఇందులో ఫస్ట్ది ఉత్పత్తిదారులు. ప్రొడ్యూసర్స్, రెండోది వినియోగదారులు, కన్జ్యూమర్స్, మూడు డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్న కాదు. డీకంపోజర్స్ అంటే ఉత్పత్తులు, ఉదాహరణ మొక్కలు, కొన్ని ఆకుపచ్చ శైలాలు. వినియోగదారులకి మొక్కల మీద ఆధారపడే ప్రతిజీవి, అంటే మానవులు, జంతువులు. డీకంపోజర్స్ బ్యాక్టీరియా అంటే ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతూ తమ ఆహార విధానాన్ని మార్చుకుంటూ ఆహారం కోసం పోరాడుతుంది, ఆహారాన్ని తెచ్చుకుంటుంది. ఇలా మనం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసిపోతాయి ఆహారం కోసం కానీ, ప్రత్యుత్పత్తి కోసం కానీ, లేదంటే మనుగడ సాధించడం కోసం కానీ, ఆవాసం కోసం కానీ, స్ట్రగుల్ ఆఫ్ వన్ స్పీసెస్ టు అనదర్ స్పీసెస్ కానీ, ఇలా
డిఫరెంట్ యానిమల్స్లో డిఫరెంట్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇది జీవరాశుల్లో జరుగుతున్నటువంటి ముఖ్య సంఘటనలే. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బోధలు ఉన్నాయని మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. అయితే ఈ ఉత్పత్తిదారులు అనేది ఏంటంటే సజీవ కారకాల్లో ఉత్పత్తిదారులు ఇవి చేస్తాయి. ఉత్పత్తిదారులు ఏం చేస్తాయి? ఉత్పత్తిదారులు అంటే ఏం చెప్పుకున్నాం అంటే మనం మొక్కలు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇది కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసిన్సిస్ ప్రక్రియ అనేది జరిపి ఆ ప్రక్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుని అలాగే ఇంకోటి చెప్పాను మొక్కలు కామ వృక్ష ప్లవకాలు అలాగే నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైలాలు ఇలా ఇవన్నీ కిరణజన్య సమీక్ష జరుపుకుని ఈ మనకి స్వయం పోషకాలుగా ఆహారాన్ని తయారు చేస్తాయి. అయితే ఆహారాన్ని వీటి మీద పరోక్షంగా కానీ చూడండి ఉత్పత్తిదారుల మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వినియోగదారులు అనేది వాటి మీద ఆధారపడి జీవనాన్ని గడుపుతాయి. మళ్ళీ వినియోగదారులు మళ్ళీ మూడు రకాలుగా చెప్పుకుంటాం. వినియోగదారులు మళ్ళీ మూడు రకాలు ఏంటంటే ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులు. కాబట్టి ఇక్కడ ప్రాథమిక వినియోగదారులు అంటే మొక్కలపై ప్రత్యక్షంగా తినే అన్నమాట. మొక్కల్ని ప్రత్యక్షంగా తినే ఏవైతే ఉన్నాయో అవి మొదటి తరగతి చెందిన లేదా ప్రాథమిక అంటే వాటిని శాకాహారులుగా పిలుస్తాం. అంటే మొక్కల్ని ఆహారంగా తీసుకుంటూ మొక్కల మీద ప్రత్యక్షంగా ఆధారపడి పనిపించే వాటిని ప్రాథమిక వినియోగదారులు లేదా వాటిని శాకాహారులు అంటాం. రెండోది ప్రాథమిక వినియోగదారుని అంటే మొక్కల మీద ఆధారపడి జీవించే జీవుల్ని ఆహారంగా తీసుకునే వాటిని అంటే మొక్కల్ని ప్లస్ మొక్కలను ఆహారంగా తీసుకున్న జీవరాశులను కూడా ఆహారంగా తీసుకుంటే వాటిని ద్వితీయ వినియోగదారులు అని చెప్తారు. వీటిని ప్రాథమిక మాంసాహారులు అంటారు. ప్రాథమిక మాంసాహారులు అంటారు. ఇంక మూడోది అన్నాటిని ప్రాథమిక వినియోగదారులని, ద్వితీయ వినియోగదారులని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆహారంగా తీసుకునే వాటిని ద్వితీయ వినియోగదారులు అని అంటాం, ద్వితీయ వినియోగదారులు అని చెప్పుకుంటాం. ఇది మాంసాహారులు, పూర్తి మాంసాహారులు. ఇంక మనకున్నది విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులు అంటే ఆల్రెడీ మనకి ఇంగ్లీష్లో డీకంపోజర్స్ అంటారు. బ్యాక్టీరియా అంటే సరిపోయిన జంతు కలేబరాలు అలాగే తమ జీవితకాలం పూర్తయిపోయి రాలిపోయినటువంటి ఆకులు అదే పత్రాలు ఇలాంటివన్నీ నేలలో కానీ లేదా సరస్సు ఆవరణ వ్యవస్థలో కానీ లేదా అడవి ఆవరణ వ్యవస్థలో కానీ లేదా భూమి ఆవరణ వ్యవస్థలో కానీ ఇవన్నీ నేల మీద పడిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే ఆవరణ వ్యవస్థలో వ్యర్థ పదార్థాలు అనేవి భూమిని చేరతాయో ఆ చేరిన వ్యర్థ పదార్థాన్ని ఈ బ్యాక్టీరియా లాంటి విచ్ఛిన్నకారులు వాటిని విచ్ఛిన్నపరిచి వాటిలో ఉన్నటువంటి సెల్యులోజ్ లేదా గ్లూకోజ్ లేదా ప్రోటీన్ సంబంధిత లేదా కార్బోహైడ్రేట్ సంబంధిత పదార్థాలని ఆహారంగా తీసుకుని అవి జీర్ణక్రియను జరుపుకుని అవి పోషణ ప్రక్రియ అనేది జరుపుకుంటాయి. ఇక్కడ చనిపోయిన కలేబరాలు అలాగే జీవి ఒక పోషక స్థాయి నుంచి అంటే ఇక్కడ బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తాయి. బ్యాక్టీరియా కమా శిలీంధ్రాలు ఇవి వీటిని ఏమంటామంటే పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు అని చెప్పుకుంటాం. ఇది జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ మనకి ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అలాగే ఉత్పత్తిదారులు అని మాట్లాడుకున్నప్పుడు ఉత్పత్తిదారులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తే రెండవ ఇంకో ప్రధాన పాత్ర పోషించే విచ్ఛిన్నకారులు. ఎందుకంటే ఉత్పత్తి ఎంతైతే ఉత్పత్తి అయిందో వాటిని విచ్ఛిన్నకారులు చేయాలి. ఈ రెండాటి మధ్య జరిగే సంభాషణలో వేస్ట్ మెటీరియల్ అనేది భూమి మీద కానీ నేల మీద అదే సారీ నీటిలో కానీ లేదా సముద్ర భాగంలో కానీ అడవి ప్రాంతాలు కానీ నేల మీద పడిపోయినప్పుడు ఆ వ్యర్థ పదార్థాలు పూర్తిగా భూమిలో కలిసిపోగలగాలి. అలా కలిసిపోవడానికి సహకరించే విచ్ఛిన్నకారులు అంటే ఉత్పత్తిదారులు ఎంత ముఖ్యమో విచ్ఛిన్నకారులు కూడా అంత ముఖ్యమైన పాత్ర అనేది ఇక్కడ మనకి పోషించడం జరిగింది. మనం నేర్చుకునే నెక్స్ట్ టాపిక్ ఫుడ్ చైన్. ఆహారపు గొలుసు చూడండి,
ఆహార గొలుసు అంటే మనకి ఇక్కడ ఉత్పత్తులు వినియోగదారులు విచ్ఛిన్నదారులు అనే లైఫ్ సైకిల్ ఉంది. జీవిలో జరుగుతున్నటువంటి ఇది అయితే ఇక్కడ విచ్ఛిన్నకారులు పని లేకుండా అంటే మనకి ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది అంటే వినియోగదారులోనే ప్రాథమిక ద్వితీయ వినియోగదారులు ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఆహారం కోసం చూడండి, ఆహారం కోసం ఉత్పత్తిదారులైన మొక్కల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆహారాల కోసం ఆధారపడితే వాటిని వినియోగదారులు. అలాంటి వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు ఆహారం కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే మొక్కలను ఆహారంగా తీసుకునేవి ఏంటంటే మనకి ఎలుకలు లేదా ఇలాంటి సహకారాలు మేకలు ఇవన్నీ సహకారాలు ప్రాథమికంగా మనకి తీసుకుంటాయి, ప్రాథమిక వినియోగదారులు అంటే వీటిని ఆహారంగా తీసుకునేవి పాములు లేదా మనుషులు లేదా మానవులు. చూడండి వీటిని ద్వితీయ వినియోగదారులు అన్నాం, వీటిని ప్రాథమిక వినియోగదారులు అన్నాం. అయితే ఇక్కడ ఈ రెండింటిని ఆహారంగా తీసుకుంటుంది అంటే ఇక్కడ ఎలుకలు కానీ ఇక్కడ పాములు కానీ ఆహారంగా తీసుకుంటుంది దాన్ని ఈగ గెద్ద. అంటే ఇక్కడ మొక్కల్ని పరోక్షంగాని ప్రత్యక్షంగాని రెండు తీసుకుంటే ప్రాథమిక వినియోగదారులను, ఈ ప్రాథమిక వినియోగదారులతో పాటు ఇంకో వీటిని మొక్కలు కానీ లేదా ఇటులు కానీ డైరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ పాములు లేదా మానవుడు అనుకున్నా తెలుస్తుంది. సెకండరీ కన్జ్యూమర్స్ అన్నాం, ఆ ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నాం. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రెండింటిలో ఏదో ఒకదాన్ని ఇక్కడ తీసుకోవడం అంటే మానవుడు ప్లస్ టైగర్ అంటే పాములు ఎంటే మానవుడు టైగర్ లేదా లైన్ తింటుంది కాబట్టి వీటిని ద్వితీయ వినియోగదారులు అని చెప్తున్నాం. ద్వితీయ వినియోగదారులు అంటే బర్డ్స్ కానీ అంటే ప్రాథమిక ద్వితీయ తృతీయ. ఇక్కడికి లైన్స్ లేదా ఇంకా చాలా ఉంటాయి, టైగర్స్ సింహాలు కొళ్ళు ఇలాంటివి కూడా మళ్ళీ ఐరాకరీలైన తృతీయ వినియోగదారులు కింద వచ్చాయి. అంటే ఇక్కడ గెద్ద లేదా తోడేడు ఇలా డిఫరెంట్ మానవుడు తినే ప్రతిజీవి కూడా లేదా పాములు తినే ప్రతిజీవి లేదా కప్పలు ఇలాగా ఏవైతే ఉన్నాయో ఆ జీవులు తినేవి ఏదైనా సరే ఇక్కడ మనకి ప్రాథమిక వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకు రావడం జరుగుతుంది. ఇలా ఒకదానిపై ఒకటి ఆహారం కోసం ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి జీవిస్తూ జీవన గమనాన్ని సాగిస్తూ ఉంటాయి. వాటి ఆవాసం కోసం ఆహారం కోసం ఈ ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడి కిరణజన్య సమీకరణ జరుపుకున్నటువంటి మొక్కల మీద ఆధారపడి జీవన గమనాన్ని సాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం అనేది ఒక జీవునికి ఉదాహరణకి శక్తి రూపంలోని ట్రాన్స్ఫర్ అయ్యి వినియోగానికి ఉపయోగపడుతుంది, ఆ జీవి యొక్క వినియోగ చర్యలకు ఉపయోగపడుతుంది. అది అందువల్ల దీన్ని ఆహారపు గొలుసు అంటాం, ఆహారపు గొలుసు అంటాం. ఇంకొకటి టాపిక్ ఫుడ్ బ్యాగ్, ఫుడ్ బ్యాగ్ ఆహారపు జాలకు, ఆహారపు జాలకు అంటే విభిన్న ఆహారపు గొలుసులన్నీ కలిసి విభిన్న ఆహారపు గొలుసులన్నీ కలిస్తే గొలుసుల కలయికను ఫుడ్ వెబ్ అంటే ఒకే ఆవరణ వ్యవస్థలో ఒకే రకమైన ఆవరణ వ్యవస్థలో ఒకే రకమైన చర్యలు జరుగుతూ ప్రాథమిక వినియోగదారులు లేదా ఉత్పత్తిదారులు వినియోగదారులు విచ్ఛిన్నకారులు ఇలా జరుగుతుంటే ఇలాంటి విభిన్న చర్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెరులో చేపలు ఉన్నాయి, ఈకో సిస్టంలో పాండ్ ఈకో సిస్టమ్ చూసుకుంటే అందులో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ఇన్సెక్ట్స్ని చేపలు తింటాయి, ఆ చేపలను మళ్ళీ కొంగు బర్డ్స్ తింటాయి. అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లేదా నీలి ఆకుపచ్చ శైవలాలకు సంబంధించినటువంటివి ఏవైనా ఉన్నా అక్కడ వాటిని ఆహారంగా అక్కడ ఆల్గే జంతువు వృక్ష జంతు ప్లవకాలని
ఆహారంగా తీసుకున్నటువంటి చేపలు ఇన్సెక్ట్స్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని ఆహారంగా తీసుకునే చేపలు, ఆ చేపల్ని ఆహారంగా తీసుకుంటే బర్డ్స్ అంటే అదో రకమైన జీవవర్ణంలో ఉన్నటువంటి ఆహార బర్డ్స్. అలాగే మొక్కలు ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ని మేకలు, మేకల్ని మనుషులు, అదో రకమైన జీవవర్ణ గొలుసు. అంటే మన జీవావరణం లేదా వాతావరణ వ్యవస్థ, వాతావరణంలో ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థలో విభిన్న పోషక స్థాయిలు అంటే ఆహారపు స్థాయిలు విభిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ విభిన్న స్థాయిల్లో విభిన్న గొలుసులు అనేవి జరగడం జరుగుతుంది. ఆ అన్ని గొలుసులు లేదా అన్ని వలయాల్ని కలిపి మనం ఒక దిక్కును పెడితే దాన్ని ఆహారపు జాలకం అంటాం, ఆహారపు జాలకం అంటాం. కొన్ని మీసే ఆహారపు జీవులు ఉంటాయి, కొన్ని స్థాయికి సంబంధించినటువంటి ఆహారాన్ని భక్షించుకుంటే తింటాం, భక్షించుకుంటాయి. అంటే మొక్కల జీవి మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ జీవి ఒకదానితో ఒకటే చేస్తాం. ఇది జీవరాశికి సంబంధించినటువంటి విధానం. ఇది జీవవర్ణ వ్యవస్థ నిర్మాణం. జీవవర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి నిర్జీవ సజీవ కారకాలు, సజీవ కారకాల్లో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఈ ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, ఆహారపు గొలుసు, ఆహారపు చాలకం, ఇవన్నీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ గొలుసులో ఏ జీవి చనిపోయినా సరే మళ్ళీ విచ్ఛిన్న కారణం దగ్గరికి వెళ్ళి విచ్ఛిన్న పరిస్థితి మళ్ళీ శక్తిని నేను లోపలికి భూమి లోపలికి ఇంకపోవడం అనేది జరిగింది. అది మళ్ళీ మొక్కల ద్వారా బయటికి మొక్కల భూమి నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి శక్తినిచ్చేత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, మరియు నాశనం చేయలేము. ఒక రూపం నుంచి మరొక రూపానికి మాత్రమే మార్చగలమని శక్తినిచ్చేత్వ నియమం ఫిజిక్స్లో మనం చదువుకుంటాం. ఆ సిద్ధాంతం ఆధారంగానే ఇక్కడ శక్తిని సృష్టించలేము, అలాగే నాశనం చేయలేము, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చగలుగుతాం. అంటే మనం తిన్న ఆహారం మనకి శక్తి రూపంలో మన బాడీలో స్టోర్ అయితే మనం తిన్న జీవి రూపంలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఆ రూపంకు రూపంలోకి మార్చడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ శక్తి మార్పు రాదని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.